ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫీనిక్స్ స్టఫ్. మనం ఈ రోజు ఆర్సీబీ ఓటమి కారణాలు ఏంటో తెలుసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఓటమి గల అసలు కారణాలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ దుక్లేసన్ వెల్లడించాడు. మ్యాచ్ లేక తప్పిన బెంగళూరు బౌలర్ ని ఉదికారేసిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు శివం దుబే 95కి నాట్అవుట్, 46 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్స్లు, రాబిన్ తప్ప 85x50 బంతుల్లో 88 స్కోర్ చేశాడు. 50 బంతుల్లో 4 ఫోర్లు 9 సిక్స్లు కొట్టాడు. ఈ జట్టుకి 216 పరుగు తిరగలేని స్కోర్ ని అందించాడు. పోటీ పడి సిక్సర్లు బాదిన ఈ జోడి 3 వికెట్ కి ఏకంగా 165 పరుగులు భాగస్వామ్యం చేశారు. అనంతరం ఛేదంలో బెంగళూరు టీం 193/9 వికెట్లకే పరిమితమైంది. వాస్తవానికి సీజన్ ఆరంభం నుంచి బెంగళూరు బౌలింగ్ మరి అంత తీసికట్టుగా ఏమీ లేదు, కానీ చెన్నై మ్యాచ్ లో మాత్రం ఆ జట్టు బౌలర్లు తీవ్ర ఒత్తిడిలో కనిపించారు. టీంలో వికెటింగ్ బౌలర్ హర్షల్ పటేల్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. గత శనివారం రాత్రి తన సోదరి మరణించడంతో ఇంటికి వెళ్లాడు హర్షల్ పటేల్. చెన్నైతో మ్యాచ్ లోకి దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో జోష్ హెజ్బుల్ ని జట్టులోకి బెంగళూరు తీసుకుంది. కానీ అతను 4 ఓవర్లు వేసి 3 పరుగులు ఇచ్చేశారు. తీసిన వికెట్ ఒక్కటే. మిడిల్ ఓవర్ లో వికెట్ తీసే హర్ష పటేల్ డౌట్ ఓవర్ లో చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తుంటాడు. ఐపీఎల్ 2021 సీజన్ లో ఏకంగా 32 వికెట్లు తీసి హర్షల్ పటేల్ పవర్ఫుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచిన విషయం తెలిసిందే మనకి. చెన్నై చేతిలో ఓటమి తర్వాత డుప్లిస్ మాట్లాడుతూ హర్షల్ పటేల్ జట్టు లేకపోవడానికి మా టీం ఓడిపోయిందని చెప్పేసి ఆయన అంగీకరించారు. హర్షల్ పటేల్ ఏ జట్టుకైనా చాలా విలువైన బౌలర్, అతని బౌలింగ్ చెదురులేదని ప్రశంసించాడు. అతనికి మ్యాచ్ ని మలుపు తిప్పే సామర్థ్యం ఉంది. చెన్నై మ్యాచ్ లో అతని సేవలు కోల్పోయాం. హర్షల్ జట్టులో లేకపోవడం టీం బౌలింగ్ విభాగంలో వెరైటీలో జట్టు ఆటని చాలా మిస్ అయింది. అతను త్వరలోనే జట్టులోకి తిరిగి వస్తాయని ఆశిస్తున్నాం అంటూ డుప్లిస్ వెల్లడించాడు. ఇది ఫ్రెండ్స్, నేను గత రాత్రి జరిగిన మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ ఓటమి కారణాలు. మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.